అస్సలం వరకు వరహుల్ వర్కబుబుబుల్ని షేతానిజీం బిస్మిల్లా రహమాన్ రహీం ఖురాన్ అదిస్లో ఇస్లాం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము దీంట్లో భాగంగా ప్రవక్త మనసస్లం గారి యొక్క శిష్యులైనటువంటి శిష్యుల గురించి వారి యొక్క జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలను మనం తారల ఆధారంగా తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనం అబూ జందల్ అబూ బసీర్ రజల్లా గారి గురించి తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా నేను శాపకస్తుడైన సైతాను భార నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె ప్రవక్త ముహ్మద్దు సుస్లాంగ్ గారు జీవించి ఉన్నప్పుడు ఇజ్రెల్ శకంలో ఆరవ సంవత్సరం మక్కా సమీపంలోని హుదైబియా అనే ప్రదేశంలో ఖురైష్ బహుదైవారాధకులు తరపున సోహైల్ బిన్ అమ్రుకు ముస్లింల తరపున మహాప్రవక్త ముహమ్మద్ సు అస్లాంగ్ గారికు మధ్య ఒక శాంతి ఒప్పందం జరగడానికి సన్నాహాలు ప్రారంభమైనటువంటి సందర్భం అది అప్పుడు సంధిపత్రం రాయడం ఇంకా పూర్తి కానే కానే కాలేదు అంతలో ఒక యువకుడు మక్కా నుంచి పారిపోయి రొప్పుతో ముస్లింల దగ్గరికి వచ్చాడు కాళ్ళకు చేతులకు సంఖ్యలు ఉన్నాయి వాడిపోయిన అతని ముఖంలో దైన్యం కొట్టివచ్చినట్లు కనిపించింది ఈ పీడితుడు ఎవరో కాదు సుహైల్ బిన్ అమర్ కుమారుడే పేరు జందల్ అతడు ఇస్లాం స్వీకరించిన నేరానికి అతని జీవితం మక్కాలో దుర్భరమైపోయింది కురైష్ ఖురైషుల చేతుల్లో ఎన్నో బాధలు పడ్డాడు ఆ అభాగ్యుడు వారి నుండి తప్పించుకోవడానికి మరెన్ని తిప్పలు పడవలసి వచ్చిందో జందల్ రజల్లా గారిని చూడగానే సుహైల్ అక్కడే ఉన్నాడు ఆ సుహైల్ తోక తొక్కిన పాముల కస్సుమన్నాడు ఎందుకంటే అది ఒప్పందం రాసుకుంటున్నప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి అతని కళ్ళు అగ్ని కణాలు అయ్యాయి వెంటనే అతను కొడుకు దగ్గరికి పోయి పళ్ళు పటపటా నూరుతూ విసురుగా ఒక్క లెంపకాయ వేశాడు వీడు నా కొడుకు నేను వీడి యొక్క సంరక్షకుణ్ణి ఒప్పందం ప్రకారం మాకు చెందిన ఏ ఒక్కరిని నిరోధించడానికి ఆపడానికి మీకు ఇప్పుడు ఎలాంటి అధికారం లేదు కనుక వీడిని నాకు అప్పగించండి అన్నాడు సుహైల్ అప్పుడు మమతం గారు ఏమన్నారంటే సంధిపత్రం ఇంకా రాయడం పూర్తి కాలేదు కదా అన్నారు మమసాస్ గారు సంధిపత్రం రాయకపోయినా సరే పూర్తయ్యకపో అవ్వకపోయినా సరే సంధి యొక్క షరతులు మన మధ్య ముందే నిర్ణయం అయిపోయాయి కదా అన్నాడు సుహైల్ ఆవేశపడకండి ఇతన్ని మా దగ్గర వదిలిపెట్టండి అన్నారు మోమసృష్ణం గారు వీల్లేదు అలాగైతే మాకు అసలు ఈ సంధే ఈ ఒప్పందమే మాకు అవసరం లేదు ఈ యొక్క హృదయ ఒప్పందమే మాకు అవసరం లేదు అన్నాడు సుహైలు కఠినంగా మమసృష్ణం గారు ఎంతో అనునయంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కానీ సుహైల్ మొండికేశాడు కారుణ్యమూర్తి సల్లల్లాహు అసం గారి యొక్క హృదయం బాధగా మూలిగింది కాసేపు మౌనంగా ఉండిపోయారు మమసృష్లం గారు ఆ తర్వాత ఆయన జందల్ రాజల్లా గారి వైపు చూశారు బాబు నీవు సహనం వహించు ఓపిక పట్టు దేవుడు తప్పకుండా ఏదో ఓ దారిని సుగమం చేస్తాడు ఇప్పుడు ఒప్పందం జరిగిపోయింది మనం వాగ్దాన భంగం చెయ్యలేం కదా అన్నారు ఆయన దయార్థ హృదయంతో అల్లాహు అక్బర్ ఎందుకంటే ఒక్కసారి ముస్లిం మాట ఇస్తే ఆ మాట తప్పడం కానీ ఒక్కసారి ఒప్పందం ఇస్తే ఆ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించడం కానీ ఇక జరగని పని అది ఇక్కడ ఒక్కసారి వాగ్దానం జరిగిపోయింది కాబట్టి ఇక మమ్మసులం గారు ఆ అబ్బాయికి నచ్చజెప్పారు సంధిపత్రం రాయడం పూర్తయింది సంతకాలు కూడా అయ్యాయి ఆ తర్వాత సుహైల్ బిన్ అమ్ర ఆవేశంతో ఊగిపోతూ కొడుకు మెడపట్టుకుని ఏడ్చుకుంటూ తీసుకెళ్లటం మొదలుపెట్టాడు అల్లాహ్ అక్బర్ ముస్లిం సోదరులారా నేను ఇస్లాం స్వీకరించాను నన్నీ పరిస్థితుల్లో చూడదలిచారా మీరు నన్ను మళ్ళీ అవిశ్వాసుల కబంధ హస్తాల్లో పెడుతున్నారా మీరు అంటూ అబూ జందల్ రజెల్లా గారు చంటి పిల్లాడేలా ఏడుస్తూ విలిపిస్తూ వెళ్తూ ఉన్నారు అల్లాహు అక్బర్ హృదయ విధారకరమైన ఈ దృశ్యం చూసి ముస్లింలు చలించిపోయారు హజరత్ ఉమర్ రజల్లా గారు ఉండబట్టలేక వర నుంచి ఖడ్గం తీసి అబూజందల్ రజల్లా గారి దగ్గరికి పోయి ఇదిగో ఈ కత్తి తీసుకుని ఎదిరించి నిన్ను నీవు కాపాడుకోవాలి అని కూడా అన్నారు కానీ అబూ జందల్ రజల్లా గారు అందుకు సాహసించలేకపోయారు సుహైల్ ఆయన్ని బలవంతంగా మక్కా పట్టణానికి లాక్కెళ్ళాడు ముస్లింలు మదీనా చేరుకున్నారు వారు మదీనా తిరిగొచ్చారో లేదో కురైసులకు చెందిన అబూ బసీర్ అనే ఒక పీడిత ముస్లిం మక్కా నుండి పారిపోయి వచ్చాడు అబూ బసీర్ రజల్లా గారు మక్కాలో బహుదైవారాధకుల చిత్రహింసలు భరించలేక మదీనా పారిపోయి వచ్చారు అయితే కాసేప కాసేపటికే మక్కా బహుదైవారాధకులకు చెందిన ఇద్దరు మనుషులు కూడా ఆయన్ని వెంబడిస్తూ మదీనాకు వచ్చారు వారిద్దరి దగ్గర అబూ బసీర్ రజల్లా గారు యజమాని మొహద్ గారి పేరిట రాసిన ఓ లేఖ కూడా ఉంది వాళ్ళిద్దరి దగ్గర ఆ లేఖలో హుదైబియా ఒడంబడికను ప్రస్తావిస్తూ అబూ బసీర్ రజల్లా గారిని అప్పగించమని కోరడం జరిగింది ఒకవైపు అసహాయ స్థితిలో ఉన్న అబూ బసీర్ రజల్లా గారు దీనవదనం మరోవైపు కురైసులతో చేసుకున్న శాంతి ఒప్పందం మొహస్లం గారు పాటు ఆలోచనలో పడ్డారు తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు అబూబీర్ కురైసులతో మనం ఒప్పందం చేసుకొని ఉన్నాం మనం ఒప్పందాన్ని ఉల్లంఘించలేం కదా ఒప్పందాన్ని ఉల్లంఘించడం అధర్మం అందువల్ల నీవు నీ తెగవాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపో అన్నారు ఆయన మొహసస్లం గారు బాధతోటి దైవ ప్రవక్త మహా గారు మీరు నన్ను మీరు నన్ను మళ్ళీ అవిశ్వాసుల దగ్గరికి పంపి వారి దౌర్జన్యకాండకు బలికమ్మంటున్నారా అల్లా నన్ను వారి కబంధ హస్తాల నుండి కాపాడాడు కానీ మళ్ళీ నన్ను వారి దగ్గరకు అని ఈ విధంగా అంటూ ఉన్నాడు అప్పుడు భయపడకు నాయన నీవు ఓపిక ఓపిక పట్టు సహనం వహించు దేవుడు ఏదో ఒక మార్గం చూపించక చూపించకుండా ఉండడు అని చెప్పాడు అని ముమం గారు అన్నారు వారి హింసాకాండకు గురవుతున్న వారు ఇంకా కొందరున్నారు అల్లా వారిని అలాగే వదిలిపెట్ వారిని వదిలిపెట్టడు వెళ్ళు వెళ్ళు బాబు వెళ్ళు అని ఆయనకు ధైర్యం చెప్పారు ముమద్ సస్టమ్ గారు గుండెను రాయి చేసుకొని ఆ అభాగ్యజీవిని ఖురేష్ ప్రతినిధులకు అప్పగించారు వారు హజరత్ అబూ బషీర్ రజల్లా గారిని బంధించి తమతో పాటు తీసుకెళ్లారు మదీనా ముస్లింలు ఏమీ చేయలేక ఆ యొక్క దీనుడు వైపు అసహాయంగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చూస్తూ బాధతో కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు ఆ యొక్క మదీనా వాసులు కురైస్ ముస్లింలు ఇద్దరు అబూబషీర్ గారిని తీసుకొని జుల్ హలీ జుల్ హలీఫా ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకుందామని ఆగిపోయారు వారిలో ఒకడితో హజరత్ అబూ బసీర్ రజల్లా గారు నీ ఖడ్గం చాలా బాగుందే ఏది చూద్దాం ఓసారి ఇటువు అన్నారు అతను ఖడ్గం ఇచ్చాడు వెంటనే అబూ బస్సర్ రజల్లా గారు ఆ ఖడ్గంతో అతన్ని ఒక్క దెబ్బతో కడతేర్చారు ఈ హఠాత్ పరిణామం చూసి రెండవ వాడు పలాయనం చిత్తగించాడు పారిపోయాడు అతను నేరుగా మదీనా వెళ్ళి మసీదులో ప్రవేశించాడు అతని ముఖంలో కానవస్తున్న భయాందోళనలను మమలం గారు గమనించారు ఏమిటి ఇలా వచ్చావు క్షేమమే కాదు అని అడిగారు మమ గారు ఏం చెప్పను ప్రవక్త మమలం గారు మీ మనిషి నా స్నేహితుడిని చంపేశాడు నేను ఎలాగో తప్పించుకొని వచ్చాను లేకుంటే నాకు అదే గతి పట్టేది అన్నాడు కురైష్ మనిషి అంతలో హజరత్ అబూ బషీర్ రజల్లా గారు కూడా అక్కడికి చేరుకున్నారు దైవప్రవక్త మీరు నన్ను కురైఫైలకు అప్పగించి మీ కర్తవ్యం నెరవేర్చుకున్నారు ఇక మీపై ఎలాంటి బాధ్యత లేదు కానీ నేను నా ఆత్మరక్షణ కోసం ఈ పని చేశాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు హజరత్ అబూబీర్ రజల్లా గారు మదీనా నుంచి నేరుగా సముద్ర తీరానికి పోయి అమీస్ అనే చోట ఆగిపోయారు వెంట తెచ్చుకున్న ఖర్జూర పండ్లతో సముద్రపు చేపలతో క్షుద్ క్షుద్బాధ తీర్చుకుంటూ అక్కడే కాలం గడిపసాగారు అమీస్ అనే ప్రదేశంలో మక్కాలో కురైసుల హింసా దౌర్జన్యాలకు గురై అష్ట కష్టాలు అనుభవిస్తున్న ఇతర ముస్లింలు ఈ విషయం తెలుసుకుని ఒక్కొక్కరే రహస్యంగా అబూ బసీర్ గారి దగ్గరికి చేరుకోవడం ప్రారంభించారు సుహెల్ కొడుకు హజరత్ అబూ జందల్ రజల్లా గారు కూడా అక్కడికి చేరుకున్నారు ఈ విధంగా కొంతకాలానికే మక్కా నుండి డెబ్బై మందికి పైగా ముస్లింలు పారిపోయి వచ్చి ఇక్కడ అమీస్లో మరి ఇక్కడ స్థిరపట్టు ఇక్కడ స్థిరపడిపోయారు మక్కా నుండి సిరియాకు పోయే సిరియా నుండి తిరిగొచ్చే వర్తక బిడారాలన్నీ కూడా ఈ ప్రాంతం గుండానే వచ్చిపోవలసి ఉంటుంది హుదేబియా ఒప్పందం ప్రకారం మక్కా నుండి పారిపోయే ముస్లింలు మదీనా వెళ్ళడానికి వీలు లేనందున వారంతా ఈ ప్రాంతానికి వచ్చి చేరుకుని ఇక్కడకు వచ్చే వాణిజ్య బృందాలపై గరిల్లా దాడులు చేస్తూ వాటిని దోచుకోవడం ప్రారంభించారు ఇలా ఈ పీడిత ముస్లింలే మక్కా కురేసులకు పెద్ద బిడదగా తయారయ్యారు ఏ సంధి షరతుల వల్ల తమ ప్రతిష్ట పెరుగుతుందని భావించారో ఆ సంధి షరతులే ఇప్పుడు వారి బ్రతుకుతెరువుకు అవరోధాలుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి ఈ పోరు పడలేక కురేసులు మదీనా వెళ్ళి మమృష్ణం గారికి మొరపెట్టుకున్నారు ఒప్ప ఒప్పందంలో తాము విధి విధించిన షరతుల్ని ఇప్పుడు తామే ఉపసంహరించుకుంటున్నామని సముద్ర తీరాన ఉన్నటువంటి శరణార్థుల్ని మదీనా పిలిపించుకొని తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు కురేష్ నాయకులు ప్రవక్త మొహద్దు హుస్లం గారిని మొహద్ సుస్లం గారు శత్రువుల అభ్యర్థనను మన్నించారు ఖురేష్ల అభ్యర్థులను మన్నించారు ఆయన హజరత్ అబూబీర్ రజల్లా గారి దగ్గరికి ఒక లేఖ పంపి అమీస్లో నిరాశ్రయ జీవితం గడుపుతున్న శరణార్థుల్ని తీసుకుని మదీనా వచ్చేయమని ఆజ్ఞాపించారు ఈ లేఖ అబూబీర్ రజిల్లా గారి దగ్గరకు చేరుకునే సమయంలో ఆయన వ్యాధిగ్రస్తులై ఉన్నారు అందుచేత ఆయన జందల్ రజల్లా గారిని పిలిచి దైవ ప్రవక్త గారి యొక్క ఆజ్ఞ వినిపిస్తూ నీవు వెంటనే మన వాళ్ళను తీసుకొని మదీనా వెళ్ళిపో అని చెప్పారు అల్లాహు అక్బర్ అల్లందుల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లా మా యొక్క పాపాలను క్షమించిన వల్ల అల్లా ఇబ్రహీం అల సింగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సౌకలు కురిపించిన విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వలస సింగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంత సూకాలు కురిపించి మకామి మహమ్మద్కు ప్రవక్త గారిని వారసున్న చేసి అంతిమ రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహద్ సోషన్ గారికి ప్రసాదించండి వల్ల ఆమె అల్లా మీ యొక్క ప్రవక్త యొక్క సహబాలు వారు చేసినటువంటి త్యాగాలు వారు పడ్డటువంటి కష్టాలు వారు చేసినటువంటి ఆరాధనలు సదక కైరాతలు జకాతులు హజ్జుమ్రాలు వారు ప్రవక్త మహు గారితో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పని మరి వారు ఇస్లాం కోసం చేసిన ప్రతి పని ప్రతి దానిని కూడా మీరు స్వీకరించండి వల్ల అలా మేము కూడా ఈ యొక్క కురాన్ మరియు అధిశులను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మెయిన్ అలా మీరు మాపోయించినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్ అలా ఈ యొక్క ఇప్పుడు మేము తెలుసుకున్నటువంటి ఈ యొక్క జందల్ మరియు అబూ బసీర్ గారి యొక్క జీవిత చరిత్రలో వారు ఓపిక పట్టినందువల్ల మరి మీరు వారికి మళ్ళీ ఏ విధంగా విజయా విజయాన్ని ప్రసాదించారు ఆ యొక్క సమయం సందర్భాన్ని బట్టి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా దొరుకుతుందని ఇక్కడ చెప్పారు అలానే మేము కూడా మాకు వచ్చినటువంటి సమస్యలకు మేము తప్పు దోవలు పట్టకుండా మేము కూడా ఓపిక పట్టి నమాజులు దువ్వాల ద్వారా మీ యొక్క సహాయాన్ని పొందుతూ మరి మేము కూడా షిర్క్ బిధాతలకి హరాములకి ఉడగట్టకుండా మంచిగా సరైన పద్ధతిలో జీవించే భాగ్యాన్ని అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్ అహమ్దుల్లా అలా మీరు సృష్టించిన సృష్టిలో అన్ని క్రీడల నుంచి మమ్మల్ని రక్షించి మాకు కావాల్సిన అన్ని విధ మాకు కావాల్సిన అన్నిటిని మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించండి వల్ల మా అందరికీ కూడా హేలో ఏలోకంలో సమాధి యువతలో పరలోకంలో మమ్మల్ని అందరినీ కూడా రక్షించి మీ యొక్క దయానుగ్రహాలతోటి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల నరకం నుంచి మమ్మల్ని కాపాడే స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆ మీన్